వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో ఇంజనీరింగ్ రెండో దశ కౌన్సిలింగ్ ముగిసింది. ఇవాళ సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు అధికారులు. అయితే మొదటి దశ కౌన్సిలింగ్లో సగానికి పైగా సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. మరి ఈసారైనా సీట్లు భర్తీ అవుతాయా లేదా అన్న టెన్షన్ పట్టుకుంది కాలేజీ యాజమాన్యాలకు. ఇదిలా ఉంటే ఆగస్టు 1 నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులకు క్లాసులు ప్రారంభం కానున్నట్లు అధికారులు ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో 86,000 సీట్లున్నాయి. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో 53,000 సీట్లను భర్తీ చేశారు అధికారులు. అయితే నెట్, ఐఐటి, IIIT సీటు సంపాదించుకున్న 12,000 మంది ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరలేదు. దీంతో 41,000 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మిగిలిపోయిన 45,000 సీట్ల కోసం నిర్వహించిన సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ముగిసింది. సీట్ల సంఖ్య పెరగడంతో ఉస్మానియా, జేఎన్టీయులతో పాటు ప్రధాన కాలేజీలో ఆప్షన్లు ఎంచుకునేందుకు మరోసారి విద్యార్థులకు అవకాశం కలిగింది. ఈ ఏడాది సిఎస్ఈ కోర్సుకు బాగా డిమాండ్ ఉన్నట్లు చెప్తున్నారు అధికారులు. తెలంగాణలో జరుగుతున్నటువంటి రెండవ అండ్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ ఎంసెట్ కౌన్సిలింగ్లో 86,000 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆ 86,000 సీట్లలో ఫస్ట్ ఫేజ్లో 41,000 సీట్లు స్టూడెంట్స్ రిపోర్ట్ చేసి ఉన్నారు. అండ్ సుమారుగా మిగిలినటువంటి ఒక 45,000 సీట్లని ఈ యొక్క సెకండ్ ఫేజ్కి ఆఫర్ చేయడం జరుగుతున్నది. ఇందులో ఆల్రెడీ నిన్నటి ఈవినింగ్ మా యొక్క సైట్లో టోటల్గా ఏ కాలేజీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆ యొక్క వివరాలు అన్నీ కూడా పూర్తిగా విద్యార్థులకు అందుబాటులో ఉంచాము. ఇదిలా ఉంటే రెండవ దశ వెబ్ కౌన్సిలింగ్కు పగడబందీ ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్పినా విద్యార్థులకు ఇబ్బందులు తప్పలేదు. చాలాసేపు సర్వర్లు పనిచేయకపోవడంతో వెబ్ ఆప్షన్లు ఇవ్వడంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కౌన్సిలింగ్ కోసం వచ్చాము సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్. ఫస్ట్ ఫేజ్లో కొన్ని టాప్ కాలేజెస్లో సీట్లు మిగిలినాయని తెలిసింది. దాని ద్వారా మంచి ఆప్షన్ వస్తుంది అనే ఉద్దేశంతో వచ్చాము. ఇక్కడ సిస్టమ్స్ కూడా కొంత హ్యాంగ్ అయింది, దానివల్ల కొంత ఆలస్యం జరుగుతుంది. ఏదైనా బెటర్ కాలేజ్, బెటర్ ఆపర్చునిటీ వస్తుంది అనే ఉద్దేశంతో కౌన్సిలింగ్కు రావడం జరిగింది. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ పూర్తి కావడంతో ఇవాళ సీట్ల కేటాయింపు ప్రక్రియ చేపట్టనున్నారు అధికారులు. మరి ఈసారైన కాలేజీల్లో సీట్లు భర్తీ అవుతాయో లేదో వేచి చూడాల్సిందే.